తిరిగి వార్తలకు స్వాగతం. అఖిల తెలుగుదేశం పార్టీ కార్యకర్త నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ శుక్రవారం నాటికి 521 రోజుకు చేరింది. పులిశెట్టి చంటి సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆళ్ల ఆదినారాయణ, వర్రి శ్రీను, దాసరి నాగరాజు, అల్కి సత్యనారాయణ, బోడపాటి సూర్యచంద్రరావు, మన్యం దానయ్య, రామంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సకుల జనుల చైతన్య యాత్ర పాదయాత్ర అత్తిమండల కేస్గట్టు గ్రామంలో ఈ నెల 20 ప్రారంభిస్తున్నట్లు తలకు మాజీ శాసన రాజు రాధాకృష్ణ తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరూ గమనించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కానీ 2013 రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత 2014 జరిగిన ఎన్నికల్లో తన నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన తర్వాత నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపానని తెలిపారు. 2019 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన నియోజకవర్గ సమస్యలపై పోరాడుతున్న ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి కుంటూ పడిందని అన్నారు. కార్యక్రమంలో దొమ్మెట్టి వెంకట సుధాకర్, బసవ రామకృష్ణ, గోపాల శ్రీనివాస్, గోపిశెట్టి రామకృష్ణ, తమరపు రమణమ్మ, కల వెంకట కృష్ణ, పీతాని మోహన్, తనుకు రేవతి, కొండెటి శివ, చంద్రవాడ నాని, అంబులాజర్, షేక్ సూరా సాహెబ్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. నాకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వటం, నేను గెలవటం, గెలిచిన తర్వాత 2014 నుంచి 19 వరకు కూడా ఆ రోజు మేము ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను ఐడెంటిఫై చేసాము. వాటన్నిటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా 5 సంవత్సరాల్లోనూ కూడా ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా అమలు చేసి అభివృద్ధిని నియోజకవర్గంలో చేయడం జరిగింది. 2019 స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. తర్వాత కాలంలో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కడ, ఇక్కడ వచ్చినటువంటి శాసనసభ్యులు ఈ నియోజకవర్గ ప్రజల ఆశలన్నింటినీ కూడా తుంగలోకి తొక్కినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అభివృద్ధి అనేది ఎక్కడా కూడా లేదు. ముఖ్యంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి కనీసం ఒక్కటి కూడా లేదనేది వాస్తవం. ఈరోజు ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా ఎస్సీలకు ఇచ్చినటువంటి 27 సంక్షేమ కార్యక్రమాలని రద్దు చేసినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా 33 బీసీ సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తే వాటిని రద్దు చేసినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏ వర్గము కూడా ఈరోజు సంతృప్తిగా లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలోనూ ప్రతి గ్రామంలోనూ ఈ నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఈ నియోజకవర్గంలో ప్రజలు అవకాశం ఇచ్చి మరొకసారి శాసనసభ్యునిగా పనిచేయమని ఇచ్చినటువంటి అవకాశాన్ని తన స్వార్థం కోసం వాడుకొని అవినీతితో ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా కనీసం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశం లేకుండా పూర్తిగా నియోజకవర్గాన్ని గాలికి వదిలేసినటువంటి మంత్రి ఇక్కడ కారుమూరి. ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షాలు ఏదైనా చేసుకుంటే ఒక కార్యక్రమాలను అడ్డుకోవటం, ప్రతిపక్ష నాయకులు ఫ్లెక్సీలు కనపడకూడదు, ప్రతిపక్ష నాయకులు ఏదైనా ఫ్లెక్సీ పెట్టుకుంటే దాన్ని అధికారులని బలిపశువులు చేస్తూ వాళ్ళని తీయించేయటం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరలా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షిస్తున్నారు. ఆ ఆకాంక్షలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందించేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, హామీలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తాం. పోడూరు మండలం కొమ్మచిక్కాల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా 3వ రోజు రథసప్తి పురస్కరించుకుని సుదర్శన హోమం, మహాశాంతి హోమం, మహాలక్ష్మి హోమం, మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ, అనంతలక్ష్మి దంపతుల కుమారుడు భానుచంద్ర, స్వాతి దంపతులు నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. చక్ర స్నానం, ధ్వజారోహణ అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. పశ్చిమ గోదావరి పెన్షనర్ల సంఘం జిల్లా కమిటీ సమావేశం మార్టేరులో జిల్లా అధ్యక్షుడు బిహారీ కుమార్ అధ్యక్షుడు నిర్వహించారు. గౌరవ సలహాదారు వికే వీరారావు, ఎం అర్జున్రావు, సహ అధ్యక్షుడు కె కామరాజు, రాష్ట్ర కార్యదర్శి కె బాలకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ చలపతిరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి డి బాపిరెడ్డి, జిల్లా సూర్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ల డిఆర్ బకాయిలు 11వ పిఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. 12వ పిఆర్సీ మంజూరు ఆలస్యం అవుతున్నందున 30% అయ్యాన్ని ప్రకటించాలని కోరారు. ఆరోగ్య పథకాన్ని బలోపేతం చేసి నగదురహిత చికిత్సకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎన్జీఓ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు పెన్షనర్లు 17న ధర్నాలో పాల్గొనాలని కోరారు. జిల్లా కోశాధికారి వి రామ్మోహన్ ఆర్థిక నివేదికను సమర్పించారు. ఉండి పెద్ద పుల్లూరులోని శ్రీ సత్యం అమ్మవారి జాతర మహోత్సవాలు శనివారం నుండి ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు కళిదిండి రామకృష్ణంరాజు తెలిపారు. అమ్మవారి 59వ వార్షిక మహోత్సవాలు పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో భారీ చెరువు పందిలు వేసి రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారి జాతర మహోత్సవాలు పురస్కరించుకుని ఏర్పాట్లను ఆలయ కమిటీ ప్రతినిధులు కళిదిండి భాస్కర్ రాజు మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉత్సవాలను రంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కమిటీ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. 26వ తేదీన జరిగే అఖండ అన్న సమారాధనకు భక్తులు విశేష స్థాయిలో తరలివచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. రథసప్తమిని పురస్కరించుకుని ఉండిలోని శ్రీ పార్వతీ సమేత చిన్న మల్లేశ్వర స్వామి ఆలయంలో సూర్యనారాయణ స్వామికి ఉండి మాజీ ఎమ్మెల్యే శివ స్వచ్ఛంద సేవా సంఘ అధ్యక్షుడు వెట్కూరి వెంకట శివరామరాజు ప్రత్యేక హోమాలు చేయించారు. ఆలయ అర్చకులు వేద పండితులు సన్నిధిరాజు చలపతిరావు ఆధ్వర్యంలో తొలుత చిన్న మల్లేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పార్వతీదేవికి కుంకుమార్చనలు, సూర్యనారాయణ స్వామికి హోమాలు జరిపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రజలంతా సుఖ సంతోషాలు, పాడి పంటలు, ఆరోగ్యాలతో తురతూగాలని కోరుకుంటూ హోమాది కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తాను పాటుపడుతున్నానని వివరించారు. కార్యక్రమంలో ఉండి ఏఎంసీ మాజీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు ముందునూరు వాసు, మహేష్, కునుకు శ్రీనివాస్, సిద్ధారాజు, కరిమేక శ్రీను, చెన్నం శెట్టి బాబీ తదితరులు పాల్గొన్నారు. అత్తమూరు మండల పరిషత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతూ ఆ గ్రామ ప్రజాప్రతినిధులు, విద్యా కమిటీ, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సిబిసిఎన్సి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాఠశాల నిర్వహణలో భాగంగా నిలిపివేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే గ్రామంలో మండల పరిషత్ పాఠశాల మంజూరు చేయాలని, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించాలని, పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు విద్యా అవకాశాన్ని కల్పించాలని గ్రామ సర్పంచ్ గోనబోయిన వీర్రాజు, ఎంపీటీసీ సభ్యుడు దంగేటి రామలింగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వీర్రాజు మాట్లాడుతూ, పాఠశాల భవన నిర్మాణానికి పంచాయతీ నుండి 20 సెంట్లు స్థలాన్ని కేటాయిస్తూ తీర్మానానికి అధికారులు అందించామని వివరించారు. 7 ఏళ్ల నుంచి ఇక్కడ విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాఠశాల మూసివేయడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పాఠశాలకు అవసరమైన భవనాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమ విద్యా కమిటీ చైర్మన్ రామకూరి ఏసమ్మ, నాగరాజు, సువర్ణ, యోహాను, మరియమ్మ, దేవదానం, సుబ్బారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అత్తమూరు గ్రామం అండి. అత్తమూరు గ్రామంలో ఇప్పటి వరకు కూడా వచ్చి ఈ ప్రభుత్వ స్కూల్ బిల్డింగ్ అంటూ లేదు. ఇప్పటి వరకు వచ్చి సిబిసిఎన్సి వారు ఇక్కడ దాదాపు 60 మంది పిల్లల దాకా ఉన్నారు. వీరందరికి కూడా విద్యా సౌకర్యాన్ని ప్రైవేటు సంస్థల ద్వారా కల్పించేవారు. ఈ రోజుని ఆ ప్రైవేటు సంస్థలన్నీ కూడా చేతులెత్తేసి పక్కకి వెళ్ళిపోవడం వల్ల ఈ అత్తమూరులో ఉన్న ఈ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా వచ్చి ఈ రోజుని ఇక్కడ ఈ విద్యా సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని వెంటనే ఈ ప్రభుత్వం, ఈ అధికారులు కూడా ఈ విషయం మీద స్పందించి ఈ పిల్లలందరికీ ఒక విద్యా సౌకర్యం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఒక 1 రోజుల ముందు ఇదే స్కూల్ బిల్డింగ్లో కరెంటు కూడా కట్ చేయడం జరిగింది. దాని యొక్క కరెంటు బిల్లు కట్టట్లేదని వేరే కారణాల వల్ల ఈరోజుని పిల్లలకి చదువుకోవడానికి కరెంటు కూడా లేకుండా పోయింది. స్కూల్ బిల్డింగ్ లోపల ఫ్యాన్లు తిరగట్లేదు, లైట్ లేదు, చదవడానికి పిల్లలు చాలా ఈ వేసవికాలం వస్తుంది ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకనే ప్రభుత్వం సంధించి వెంటనే ఇక్కడ అత్తమూరులో ఒక గవర్నమెంట్ స్కూలు నిర్మించాల్సిందిగా కోరుకుంటున్నాము. వీరవాసర మండలం రాయకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కానుకొన్న శ్రీనివాసరావు అధ్యక్షతన రథసప్తమి సందర్భంగా విద్యార్థులకు సూర్య నమస్కారాలు, ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అత్తులసి ప్రదీప్ యోగా చేయడం వల్ల విద్యార్థులు కలిగే ప్రయోజనాలు వివరించి వారితో సూర్య నమస్కారాలు చేయించారు. పరీక్షల్లో విజయం సాధించడానికి ఎలా చదవాలో వివరించి విద్యార్థులతో సామూహిక జ్ఞానం చేయించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసరాజు, రవిప్రసాద్, హనోకు, వీరవల్ నాగేశ్వరరావు, కుమారి, లక్ష్మీదుర్గ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండాసుల మండలం వేలివెన్నులో గడప గడుపుకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిడదవోలు నియోజక శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గడప గడపకు తిరుగుతూ వృద్ధులు మహిళలు యువతతో మాట్లాడారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిడదవోలు మండలం ఉనికర మిల్లిలో 70 లక్షలతో మొదలుపెట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్ పైప్ లైన్ పనులు, గ్రావెల్ రోడ్లు, సీసీ డ్రైన్లకు నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు శంకుస్థాపన చేశారు. ప్రజలందరూ కలిసికట్టుగా ప్రతిపక్షాలు ఎత్తుగడ చిత్తు చేస్తూ ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర హోంమంతి విపత్తు నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తాంటవంత పిలుపునిచ్చారు. శుక్రవారం గోపాలపురం మండల కరగపాడు, కొవ్వూరుపాడు, గుడ్డిగూడెం, రేగులగుంట గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, నాయకులతో కలిసి గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించారు. స్థానికంగా ఉన్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తాంటవంత మాట్లాడుతూ గుడ్డిగూడెం నాయకులతో సమావేశంలో గోపాలపురం నుండి సాగిపాడు వరకు గల రోడ్డు నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు అత్యంత నమ్మకం ఉందని, పాలకులు రాజ్యాంగబద్ధంగా అభివృద్ధి సంక్షేమ పాలన అందిస్తూ పాలన సాగించడం వల్ల సాధ్యమవుతుందని, అందుకు నిదర్శనమే నేడు టిట్కో గృహాలు అర్హులైన లబ్ధిదారులకు అందించడం జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార సంబంధాల సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లిబండి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ధవలేశ్వర వడ్డరి కాలనీలో 256 టిట్కో గృహాలను రాజమండ్రి ఎంపీ మార్గన్ బలత్రాం, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడిపాటి శిమలారెడ్డి, రుడా చైర్మన్ రౌతూరు సూర్యప్రకాశ్రావు, రాజమండ్రి పార్మ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మంత్రి వేణుగోపాల్ టిట్కో గృహాలను లబ్ధిదారులకు గృహాలు పంపిణీ చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్గా నమోదు కావాల్సి ఉన్నవారిని గుర్తించి ఓటు హక్కును పొందేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం నిర్దిష్ట ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మధులత స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో స్వీప్ నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కె మధులత మాట్లాడుతూ స్వీప్ క్రమబద్ధమైన ఓటర్లలో చైతన్యం, ఎన్నికల్లో భాగస్వామ్య లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఓటర్ల వద్దకు చేరాల్సి ఉందని అన్నారు. అకాడమిక్ విద్యా సంస్థలతో పాటు విద్యార్థులకు నైపుణ్యం కలగజేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎడెక్స్ తో ఒప్పందం చేసుకోవడం జరిగిందని ఆదికవి నన్నయ్య, యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి సుధాకర్, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో ఈడిఎక్స్ కోర్సులు ప్రారంభించడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుండి నన్నయ్య, ఉద్యానవన యూనివర్సిటీ రిజిస్ట్రార్లు, డీన్స్, ప్రొఫెసర్లు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘ ఐక్యవేదికి ఇచ్చిన గ్రామీణ భారత్ బంద్ పారిశ్రామిక సమ్మెలో భాగంగా పెద్దపాడులోని సిఐటియు ఆంధ్రప్రదేశ్ సహజ సంఘ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర రోకో చేశారు. బస్టాండ్ నుండి బండ్లతూమ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలంటూ నినాదాలు చేశారు. ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు చేసిన పోరాటంపై కేంద్ర మోడీ ప్రభుత్వం నిర్బంధ నిరంకుశ చర్యలు చేపట్టి రైతులపై యుద్ధం చేయడం దారుణమని విమర్శించారు. రైతులకు, కారు రైతులకు ఖరీఫ్ ధాన్య బకాయిల సొమ్ములు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు అన్నే భవనంలో ధాన్యం బకాయిలు రావాల్సిన బాధిత రైతులతో సమావేశాలు నిర్వహించారు. అనంతరం జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ మంజు భార్గవి రైతులు వింత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు రూరల్ మండలం జూలుపూడి, కాట్లంపూడి గ్రామాలకు చెందిన రైతులు, కౌలు రైతులు జనవరి 12వ తేదీన ధాన్యం తొలేరని, వాటికి ట్రక్ షీట్లు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఖరీఫ్ ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించి అన్నదాతను ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్కు విద్య పత్రం సమర్పించగా 2-3 రోజుల్లో ధాన్యం సొమ్ములు రైతుల ఖాతాలకు జమ అవుతాయని చెప్పారు. కార్మికులు తిరుపతి రంగారావు, కోనల దాసు, గంగరాజ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఔషధ సుగంధ మొక్కల పెంపకం, ప్రాథమిక ప్రాసెసింగ్, నాణ్యత, విలువ జోడింపు, మార్కెటింగ్ అంశాలపై సిఐఎంఏపి ప్రాంతీయ పరిశోధన స్థానం హైదరాబాద్, కృషి విజ్ఞాన కేంద్రం కలవచర్ల సౌజన్యంతో రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. సిఐఆర్ఐ సెమినార్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఐసిఏఆర్,
సిటిఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అధ్యక్షత వహించగా సిఎస్ఐఆర్ కేంద్రీయ ఔషధ సుగంధ మొక్కల సంస్థ పరిశోధన కేంద్రం హైదరాబాద్ శాస్త్రవేత్తలు డాక్టర్ జె కోటేష్ కుమార్, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఈఆర్జి కిరణ్ బాబు, చీఫ్ సైంటిస్ట్ కేవీఎస్ సత్య శ్రీనివాస్, శాస్త్రవేత్తలు, కేవీకే అధికారులు, ఎఫ్ఏఓ సభ్యులు, రైతులు, ఏపీ సిఎన్ఎఫ్ సభ్యులు, రైతు మహిళలు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట: అవసరాల కోసం కలిసే స్నేహాలు బంధాలు ఎప్పటికీ నిలబడవు. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.